నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు నా తోటలో నేను ఒక చిన్న హార్వెస్ట్ చేసిన వంకాయలను టమాటాలు కొంచెం మిర్చి హార్వెస్ట్ చేసిన హార్వెస్ట్ కు సంబంధించిన వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గణేష్ ఫేమల ఆర్గానిక్ గార్డెన్ ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ వీక్షిస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ హార్వెస్ట్ లో నేను ఆల్రెడీ నేను కంపోస్ట్ మూడు డబ్బాలు తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్ డబ్బాలల్లో నేను మళ్ళీ చూపిస్తా అవి ఒక వన్ మంత్ అట్లా 20 రోజుల తర్వాత చూపిస్తా అన్ని ఎండిపోయిన ఆకులన్నీ నన్ను లేస్తానా మంచిగా తయారవుతాను అనుకుంటానా నేను ఎండాకాలం కాబట్టి అది కూడా మీకు చూపిస్తా అంటే నేను ఆల్రెడీ కంపోస్ట్ వీడియో పెట్టినా కదా నేను అప్డేట్ కూడా మీకు ఇస్తా ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం కొంచెం వంకాయలు హార్వెస్ట్ వంకాయలు కొన్ని టమాటాలు ఉన్నాయి బీరకాయలు చూడండి పాలనేట్ చేస్తే ఎంత బాగా వస్తున్నాయి ఇది మిర్చి మొక్క ఇది ఒక టమాటా మొక్క ఇలా పుదీనా చూడండి టబ్లా పుదీనా ఎంత బాగా వచ్చింది చూడండి మనం పుదీనా చేయాలంటే రెండు మండలు తీసి పెట్టుకుంటే సరిపోతుంది చిన్న మట్ల గుచ్చేస్తే వచ్చేస్తుంది ఎన్నోసార్లు అయిపోయాను మీకు నేను ఇలా మనం ఏమన్నా గడ్డి ఉంటే పీకేసుకోవాలి అది లేకపోతే పీకేసుకోకపోతే మాత్రం మళ్ళీ మనం ఇచ్చే ఎనర్జీ అంతా అంటే మనం పోసే వాటర్ అంతా వాటర్ కానీ వాటర్లు ఇచ్చే ఏదైనా గడ్డే తీసేసుకుంటుంది కాబట్టి మనం గడ్డిని ఉంచద్దు ఇంట్లో గడ్డి ఏది ఉన్నా కానీ తీసేసేయాలి గడ్డి కానీ చెట్లు కానీ పిసె పిసె చెట్లు కానీ అవి ఉంటాయి అటువంటి అవి మనకు అంటే ఉన్న ఎనర్జీ అవే తీసేసుకుంటాయి తీసేసుకొని మనకు ఈ మొక్కల ఎదుగుదలకు అడ్డుకుంటాయి దీని కారణం చూపిస్తాను ఇది చూడండి ఇక్కడ గడ్డి బాగా పెరిగింది ఇక్కడ గడ్డి బాగా పెరిగే వరకు ఈ మిర్చి మొక్క అట్లనే ఆగిపోయింది ఈ గడ్డి అంతా వీకేస్తే అవి ఎదుగుతాయి చూడండి వంకాయలు చూడండి ఫ్రెండ్స్ వంకాయలు ఇక మళ్ళీ వచ్చినాయి కొన్ని టమాటాలు కూడా ఉన్నాయి టమాటా చెట్లు కొన్ని ఇక్కడ కొన్ని వంకాయ చెట్లకు ఇట్లాంటి వంకాయ చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద ఆకులు కట్ చేయాలి ఎందుకంటే అవే ఎనర్జీ తీసుకుంటాయి ఇట్లా మళ్ళీ పిందెలు పడాయి మనకి ఆకులు కట్ చేయాలి కొంచెం ఎరువేసుకోవాలి ఎరువేసుకుంటే మళ్ళీ పిందెలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ వస్తాయి ఇక చూడండి బీరకాయ
टमाटर ने एनर्जी सरपोले गंगावेल चटे इकड़ा सापे एरवे चूपी मैं కాకరకాయలు రెండు గంటలు తీసుకున్నాం మళ్ళా ఇక్కడ చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తులు స్టార్ట్ అయినాయి కానీ కొంచెం పండుడం లేట్ ఉన్నది पड़ना कोई चर्री का मटर गुत्त चूँ गुत्त प्रति गुत्ति बेंडकायलु अरवे चुस्क बेंडकायलु चूँ बेंडकायलु को दंपाले वीटें दंप पक्क पेट्टुकोवाली ఎందుకంటే నాలుగు చెట్లు ఉన్నాయి కాబట్టి మన కూరకు సరిపోవు అట్లానే మనం ఆగిపోతే ఇవి ముదిరిపోదు మళ్ళీ కాయ అట్లా ఉంటాయి నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి ఒకటి మసాలా వంకాయ ఒకటి తెల్ల వంకాయ ఒకటి కొంచెం నల్ల సారల్ది ఇంకోటి ఇంకోటి ఈ పొడుగు వంకాయ ఓకే సారి కూడా చూపిస్తాను वास्तव में चूँ गुत्तुल गुत्तुल वंकायलु अन्नी चेट्लकु उन्नायि కొన్ని మిర్చిలు ఉన్నాయి తింటా ओके కొంచెం పండిపోయినటువంటి ఆకులు ఉంటే తెంపేసేయాలి అది ఉంటే వేస్ట్ అవి ఎనర్జీ అవి తీసుకుంటే మన ఎనర్జీ ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ మొక్కలకు ఎరువులు వేసినా ఎంత ఇంపార్టెంట్ వేస్ట్ కూడా దింపేయడం కూడా అంత ఇంపార్టెంట్
ఉంటారు. రెండు చేతులు పట్టుకోండి. ఏదైనా కొత్త వాళ్ళు నా ఛానల్ వీక్షిస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నా తోటలో మీకు కొత్త విత్తనాలు చూపిస్తా. పాలకూరకు సీడ్స్ వస్తున్నాయి చూడండి. పాలకూరకు సీడ్స్, పాలకూర ఇది, ఇవన్నీ సీడ్స్ వస్తున్నాయి. వీటిని ఇట్లే ఉంచుతానా, చూద్దాం ఎట్లా వస్తాయి, ఏ ఎంత వస్తాయని. మొత్తం సీడ్సే, ఇది ఒకటి ఇది ఒకటి. మొత్తం మీద నా హార్వెస్ట్ కంప్లీట్ అయింది. వంకాయలు, టమాటాలు, కొన్ని నాలుగు బెండకాయలు, కొన్ని నాలుగు కాకరకాయలు వచ్చినాయి. హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఉంటా.